హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రణతీస్ కిచెన్. ఈరోజు నేను టెర్రాస్ పైన ఉన్నాను. అండ్ టెర్రాస్ పైన ఉన్న ముల్బెరీ మొక్కని, అంటే బొంతపళ్ళు అంటారు కదా, ఆ మొక్కని నేను మీకు ఈరోజు చూద్దాం అనుకుంటున్నాను. ఎంత చక్కగా ఉంది, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. వాష్ చేసి ఇచ్చేయచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా చిన్న కూతురు ఈ ముల్బెరీస్ని చాలా ఇష్టంగా తింటుంది. ఓకే అరోహి, తీసుకో, నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో. రెడ్ గా ఉన్నది కావాలా, బ్లాక్ గా ఉన్నది కావాలా చూసి తీసుకో. ఒత్తపడైతే టక 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 కోసేస్తుంది. వావ్, చూస్ చేసుకొని కోసుకుంటున్నావా? మామ వాటర్ ఇచ్చారు, వాష్ చేసేసుకుంది, అది అలా తినేస్తుంది అనమాట. ఒకటి చాలా, సరిపోయిందా? అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణతీస్ కిచెన్. అండ్ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. నా ముల్బెరీ చెట్టు ఎలా ఉంది అండ్ దాన్ని అంత ఫ్రూట్ఫుల్గా ఎలా చేసుకున్న, అంటే అన్ని ఫ్రూట్స్ రావడానికి రీజన్ ఏంటి, అంటే మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటి, టిప్స్ ఏంటి, మొత్తం డీటెయిల్డ్గా నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే సో ఇప్పుడు నా మొక్కను చూసేద్దాం. సో ఇదిగోండి చూడండి, ఇది ముల్బెరీ మొక్క, అదే అండి బొంతపళ్ళు, భలే ఉంది కదా. నాది వచ్చి నేను వచ్చేసి ఇవి ఇదిగోండి రెండు కుండీల్లో ఈ ముల్బెరీ మొక్క అనేది పెంచుకుంటున్నాను. ఇదిగోండి ఒకదానికి వచ్చేసి ఇప్పుడిప్పుడు ఇది మొత్తం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే ఈ చెట్టు ఫ్రూట్స్ అన్నీ నా పిల్లలు తినేసారు. దాని తర్వాత ఇదిగోండి మళ్ళీ దీనికి స్టార్ట్, అంటే ఈ మొక్కకి స్టార్ట్ అయ్యింది మళ్ళీ రావడం పూత. అండ్ ఈ చెట్టుకు మొత్తం ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ చెట్టు మొత్తం చక్కగా తీసుకొని తినేసేలోపు ఇవి పండిపోతాయి. సో ఇప్పుడు ముల్బెరీ అసలు ఎలా మేము ఇంట్లో ఎలా పెంచుకుంటున్నాం, దానికి ఇస్తున్న పోషకాలు ఏంటి, అండ్ ఇంత హెల్దీగా ప్రతి ఒక్క స్టెమ్ నుంచి ఇదిగోండి కింద నుంచి పై వరకు ఇంత ఫ్రూట్ఫుల్గా ఉండడానికి మేము యూజ్ చేసిన టిప్స్ అండ్ ఇస్తున్న న్యూట్రిషన్స్ ఏంటి అన్నది ఈరోజు మీ అందరితో డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సాధారణంగా ఈ ముల్బెరీ వచ్చేసి మనకి ఏ సూపర్ మార్కెట్స్లోనూ ఎక్కడ అవైలబుల్ ఉండదండి, అంటే మనకి దొరకదు. ఎందుకంటారు? ఎందుకంటే వాటి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. మనము ఫ్రూట్స్ వేరేవి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాటిని ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే ఇవి అలా ఉండవన్నమాట, త్వరగా పాడైపోతాయి. అందుకని చెప్పేసి మనము వీటిని ఎంజాయ్ చేయాలి అని అంటే మనం చక్కగా ఎంచక ఇంట్లో కంటైనర్లో కనుక మనం పెంచుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్, అంటే ఫర్టిలైజర్స్తో మనం ఇచ్చే హెల్దీ మెన్యూర్స్తో అది పెరుగుతుంది కాబట్టి మనకి ఎంతో హెల్దీ కూడా, మనము మన ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చి చాలా ఈజీ అండి. మీరు నర్సరీలో ఒకసారి వెళ్ళి మీరు తెచ్చుకున్నారనుకోండి, నేను తెచ్చుకున్నప్పుడు ఎంత అండి, ఇది చాలా చిన్న మొక్క, నేను ఫస్ట్ టైం నర్సరీ నుంచి తీసుకొచ్చుకుంది, అరౌండ్ ఓ 10 inches అనుకోండి, 10 inches మొక్క. ఆ తెచ్చి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను స్టెమ్ కట్, అంటే కట్ చేసి మళ్ళీ పెట్టేసుకున్నాం అనమాట. దీన్ని ఇక్కడ మళ్ళీ మీరు కట్ చేసి పెట్టేశారనుకోండి, స్టెమ్ కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. దీనికి పెద్ద శ్రమ అవసరమే లేదు అసలు. అండ్ ఇది కనుక మీరు కనుక పెట్టుకోవాలి అంటే ఫస్ట్ దీనికి కావాల్సింది, నేనైతే ఇదిగోండి వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ పైన కట్ చేసేసి ఒక టబ్లో పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి లాస్ట్ టైం నేను చూపించాను కదా టబ్స్, అందులో 50 rupees టబ్ ఒకటి ఉంది, ఆ టబ్లో ఇంకోటి పెట్టుకున్నాం. అండ్ అరౌండ్ టబ్ ఎలా పెట్టుకోవాలి అని అంటే కనుక మీరు కనుక టెరస్ గార్డెన్లో పెంచుకుంటే 12 inches టబ్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి లోత్ ఎక్కువగా ఉన్న టబ్ అనుకోండి, మీకు రూట్స్ అనేవి చక్కగా వస్తాయి. ఓకే, అలా అని చెప్పేసి ఫ్రూట్ ప్లాంట్ కదా, మనము ఎక్కువగా లోతున్నది పెద్ద మొక్క పెట్టేశారనుకో, పెద్దగా ఉన్న పాట్ పెట్టేశారనుకోండి, ఫ్రూట్ ప్లాంట్ మళ్ళీ ఎవరు మారుస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, చక్కగా పెరుగుతుంది కదా అని పెద్దది కనుక మీరు పెట్టేస్తే రూట్స్ ఎక్కువగా ఫామ్ అయిపోయి ఫ్రూటింగ్ తగ్గుతుంది.
ఓకే. సో ఇది వచ్చేసి మేజర్ ప్రాబ్లం అవుతుంది మన ఫ్రూట్ మొక్కలకి, పళ్ళ మొక్కలకి. అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ ఇనీషియల్గా చిన్న దాంట్లోనే పెట్టండి, తర్వాత అది ఎప్పుడైతే మొక్క మనకి పెరుగుతుంది అని అనిపించినప్పుడు చక్కగా దాన్ని మీరు ఇంకొక మంచి కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోండి. అండ్ ఈ మల్బరీ మొక్కకి డైరెక్ట్ సన్లైట్ ఇస్తే చాలా మంచిది, అంటే ఎక్కువగా సన్లైట్ వచ్చే చోట మాత్రం మీరు ఈ మొక్కని పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ సన్లైట్ అండ్ మంచి గాలి తగులుతూ ఉండాలి. సో ఎప్పుడైనా సరే మల్బరీ మొక్క పెట్టినప్పుడు మీరు ఒక మొక్కకి ఇంకొక మొక్కకి కాస్త డిస్టెన్స్ చక్కగా ఉండేట్టుగా చూసుకోండి. చూసుకుంటే ఎయిర్ ఫ్లో అండ్ సన్లైట్ కనుక ఉంది అంటే చక్కగా పెరుగుతాయి. అండ్ ఈ బొంతపళ్ళు వచ్చేసి మనకి మూడు కలర్స్లో అవైలబుల్ అండి, అంటే దొరుకుతాయి మనకి. నా దగ్గర వచ్చేసి ఒకటే రంగులో ఉంది, అది ఏంటి అంటే ఇదిగోండి, ఇది రెడ్, అంటే తర్వాత మనకి బ్లాక్ అవుతుందన్నమాట. సో కంప్లీట్ బ్లాక్ కలర్దే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా రెండు కలర్లు దొరుకుతాయి, ఒకటి వచ్చేసి రెడ్ అండ్ వైట్, అంటే అది మొత్తం ఫ్రూట్ అంతా రెడ్ అయిన తర్వాత మనం తినొచ్చు. ఇది ఏంటి అని అంటే ఫస్ట్ ఇదిగోండి, ఇలా ఇనీషియల్ స్టేజెస్లో ఇలా గ్రీన్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి రెడ్కి వెళ్తుంది, ఆ తర్వాత కంప్లీట్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇలా రెడ్గా కూడా తినొచ్చు. ఓకే, ఇలా రెడ్గా ఉన్నప్పుడు తింటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కూడా అట. అండ్ బ్లాక్గా, కంప్లీట్ బ్లాక్గా అయిన తర్వాత తింటే మాత్రం ఎక్స్ట్రీమ్ స్వీట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా పిల్లలకి అలా చాలా ఇష్టం. నా చిన్న కూతురు అయితే ఇలా రెడ్గా ఉన్నా తినేస్తుంది అండ్ బ్లాక్గా ఉన్నా తింటుంది. సో పిల్లలు మాత్రం ఈ మల్బరీ మొక్కలు బాగా ఎంజాయ్ చేస్తారండి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఫ్రూట్ ప్లాంట్ కదా అని చెప్పేసి జనరల్గా మనందరం చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా, పెద్ద కంటైనర్స్లో పెట్టేస్తారు. అలా పెద్ద కంటైనర్స్లో పెట్టకండి. ఓకే, ఫస్ట్ మనము చిన్న కంటైనర్ తీసుకుని దాంట్లో పెట్టండి, దాని తర్వాత పెద్ద కంటైనర్లో పెట్టండి. ముందే పెద్ద కంటైనర్లో పెట్టేసేసి వదిలేశారనుకోండి, రూట్స్ ఎక్కువగా ఫామ్ అయిపోయి బలమంతా రూట్స్ తీసేసుకుంటాయి. సో మీకు ఫ్రూటింగ్ ఎక్కువగా ఉండదు, అదొకటి మేజర్ ప్రాబ్లం అండి. అందుకని చెప్పేసి కంటైనర్ ఎప్పుడైనా సరే ఒక 12 ఇంచెస్ కంటైనర్ అనుకోండి, 12 ఇంచెస్ వైడ్ అండ్ డీప్ ఉన్నది తీసుకున్నారనుకోండి, అది మీకు సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి స్టెమ్ కట్తో కూడా ఈజీగా మీరు పెంచుకోవచ్చు, అండ్ ఎనీ నర్సరీలో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దీనికి మేజర్గా మీకు కావాల్సింది ఏంటి అని అంటే వెల్ డ్రైన్డ్, ఓకే, వాటర్ మీరు వేసినప్పుడు మనకి లోపల ఎక్కువగా వాటర్ ఆగకుండా ఉండేటట్టుగా సాయిల్ మిక్చర్ ఉండాలి. అంటే వెల్ డ్రైన్డ్ వాటర్ కనుక ఉండేటట్టుగా మీరు పాటింగ్ మిక్స్ కనుక చేసుకున్నారనుకోండి, అలా చేసుకుంటే మీకు ఈజీగా వాటర్ డ్రైన్ అయిపోతాయి అండ్ చెట్టు రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి నేను ముందే చెప్పినట్టుగా హెవీ సన్లైట్ అవసరం, సన్లైట్ ఎక్కువగా ఉండాలండి దీనికి. ఓకే, సన్లైట్ అండ్ ఎయిర్ ఫ్లో ఉండాలి. అండ్ ఇలా కంటైనర్స్ కొంచెం అంటే కొంచెం దూరంగా చక్కగా మీరు పెంచుకోవాలి అండ్ పెట్టుకోవాలి, అంటే ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ కొంచెం దూరంగా ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ వచ్చినా దీనికి పర్వాలేదు, అదే ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలి అని అంటే. ఓకే, అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన సాయిల్ వచ్చేసి మంచి ఫర్టైల్ రిచ్ ఉండాలండి, అంటే కంపోస్ట్ మెన్యూర్స్ అవన్నీ మనము దీంట్లో చక్కగా యాడ్ చేస్తూ పోయామనుకోండి మనకి ఫ్రూట్స్ అనేవి అస్సలు త్రూ అవుట్ ఇయర్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అండ్ మనము ఇప్పుడు సమ్మర్లో మీరు వాటర్ ఎంతైనా ఇవ్వచ్చు, కాకపోతే వింటర్లో వచ్చేసి వాటర్ వచ్చేసి చూసుకొని ఇవ్వాలి. అంటే మీరు ఒకసారి సాయిల్ని టచ్ చేసి చూడండి, టచ్ చేసి చూసినప్పుడు మీకు అది కొంచెం మాయిస్ట్గా ఉందనుకో, మాయిస్ట్గా లేనప్పుడు మాత్రమే మీరు వాటరింగ్ చేసుకోవాలి, అదొకటి మేజర్ ఇదన్నమాట. అండ్ ఫర్టిలైజర్స్ వచ్చేసి మీరు 10 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఆల్రెడీ పాటింగ్ మిక్స్ ఎలా అన్నది నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఒకసారి మీరు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి అన్నది ఒకసారి చూడండి. సేమ్ అలా పాటింగ్ మిక్స్ చేసుకున్నారని అనుకోండి, మీకు వాటర్ డ్రైనింగ్కి ప్రాబ్లం ఉండదు అండ్ సాయిల్ వచ్చేసి
మీకు చక్కగా ఫర్టైల్గా ఉంటుంది. అండ్ మాన్యూర్స్ దగ్గరికి కనుక వస్తే కనుక మీరు జనరల్గా మీరు ఇంట్లో చేసుకునేవి, అంటే మీరు ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్నప్పుడు కిచెన్ వేస్ట్ దానితో వచ్చిన మనకి టీ ఉంటుంది కదా అది ఇవ్వచ్చు, అండ్ ఎగ్ ఎమల్షన్ ఆయిల్ ఇవ్వచ్చు. అండ్ మేజర్గా వచ్చేసి జీవామృతం ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఇదిగోండి మేము ఇచ్చేవైతే మేజర్ అవేయండి, ఎగ్ ఎమల్షన్ ఆయిల్ ఒకటి అండ్ జీవామృతం. వీటి వల్ల ఎంత హెల్దీగా ఉందన్నమాట మొక్క. అండ్ దీనికి పెస్ట్ దగ్గరికి కనుక, అంటే పెస్ట్ ఎటువంటివి వస్తాయంటే మల్డ్యూ అనే పెస్ట్ అండ్ లీఫ్ స్పాట్ అండ్ రూట్ రాట్, ఓకే ఈ మూడు ప్రాబ్లమ్స్ మేజర్గా వీటికి వస్తాయండి. సో వాటర్ కనుక మనకు దీంట్లో మనము కంటైనర్లో సాయిల్ మిక్చర్ కనుక ప్రాపర్గా ఉంటే వెల్ డ్రైన్ అయిపోతాయి కాబట్టి అప్పుడు రూట్ రాట్ రాకుండా ఉంటుంది. అండ్ మిగతా వాటన్నిటికీ మీరు జస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అంటే మేమైతే చేసింది అంతే. ఎందుకు అంటే నీమ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మల్బెరీ అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఎగ్ ఎమల్షన్ మీరు దీంట్లో ఇస్తారో మనకి వాటర్లో ఎగ్ ఎమల్షన్ ఆయిల్ యాడ్ చేసి మీరు ఎప్పుడైతే మొక్కకి మీరు పట్టిస్తారో కొంచెం స్ప్రే కూడా చేశారనుకోండి, ఇట్ విల్ బి మంచి హెల్దీగా ఉంటుంది, సరిపోదు. అండ్ ఇంకొక బెస్ట్ టిప్ చెప్పన, మీరు ఇలా చక్కగా ప్రతి ఒక్క స్టెమ్కి ఇలా గుత్తులు గుత్తులుగా మీకు కనుక ముల్బెరీ కాయాలి అని అంటే కనుక మీరు చేయాల్సింది ఒకటే ఒకటి అండి. అదేంటి అని అంటే ఇదిగో చూసుకోండి, ఫస్ట్ మీరు మొక్కల్ని చూసుకున్నారనుకోండి మీకు ఇదిగోండి ఇలా తెలుస్తుంది కదా, చూడండి ఎలా ఉంది, ఇదంతా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మీరు ఇలా, సో ఇదండి చూసారు కదా, దీంట్లో వచ్చేసి 1 ఇంచ్ 2 ఇంచ్ అండ్ 3 ఇంచ్ ముల్బెరీస్ ఉంటాయి అండ్ 3 కలర్స్ ఉంటాయి. మా దగ్గర అయితే ఒకటే ఒక కలర్ ఉంది, ఓకే అంటే నర్సరీ వాళ్ళకి చెప్పించాము, ఇంకా ఆ 2 కలర్స్ కూడా వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ అవి కూడా ప్రాపగేట్ చేసి మేము మీకు చూపిస్తాను. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అంటే దీంట్లో వచ్చేసి మనకి విటమిన్ సి రిచ్ అనమాట, అండ్ ఐరన్ ఉంటుంది, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుతుంది, అండ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంచుతుంది, అండ్ క్యాన్సర్ రిస్క్ని వచ్చేసి మనకి తగ్గిస్తుంది అనమాట. సో మీకు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా ఒకటి రెండు కాదండి, ముల్బెరీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి ఫ్రూట్ని మీరు కనుక మీ గార్డెన్లో కనుక మీరు పెంచుకున్నారనుకోండి మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ మీరు చాలా హెల్దీగా కూడా ఉండొచ్చు. అండ్ మీ పిల్లలకి చక్కగా డైలీ ఈవినింగ్ ఇలా గార్డెన్లోకి రాగానే తుంపి వాష్ చేసి ఇచ్చేయచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా చిన్న కూతురు ఈ ముల్బెరీస్ని చాలా ఇష్టంగా తింటుంది. ఓకే అరోహి తీసుకో, నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో, రెడ్ గా ఉన్నది కావాలా బ్లాక్ గా ఉన్నది కావాలా చూసి తీసుకో. ఒత్తపుడు అయితే టక 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 కోసేస్తుంది, వావ్ చూసి చేసుకొని కోసుకుంటున్నావా? మామ వాటర్ ఇచ్చారు, వాష్ చేసేసుకుంది, అది అలా తినేస్తుంది అనమాట. ఒకటి చాలా సరిపోయిందా? సో ఇదండి ఈరోజు మన వీడియో, చూసారు కదా ముల్బెరీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇది ఎలా పెంచుకోవాలి అండ్ మేము తీసుకుంటున్న కేర్ ఏంటి అని అన్నది సో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ కిచెన్. థ్యాంక్ యూ.